Hello everyone, welcome to Vennyn Recipes. ఈ రోజు వీడియోలో నేను ఎటువంటి వంట సోడాని వాడకుండా కేవలం పావు కప్పు పల్లీలతో చాలా టేస్టీ స్నాక్స్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మీరు ఈ రెసిపీని ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకొని తినొచ్చు, లేదా ఈవినింగ్ టీ టైం స్నాక్గా అయినా కూడా చేసుకొని తినొచ్చు. అస్సలు నూనె పీల్చుకోకుండా, అలాగే లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉండే ఈ సూపర్ టేస్టీ స్నాక్స్ని ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూసేయండి. సో లెట్ స్టార్ట్ ది వీడియో. దానికోసం ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి పావు కప్పు వరకు వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోండి. ఇక్కడ నేను ఈ పల్లీలను ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 10 పచ్చిమిరపకాయలని మధ్యలోకి విరుచుకొని వేసుకోండి. సరిగ్గా 10 పచ్చిమిరపకాయలని వేసుకోవాలని కాకుండా మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 4-5 రెమ్మల కరివేపాకును వేసి మిక్సీ పట్టుకోండి. ఇక్కడ చూడండి, ఈ మసాలాని మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పుల పొడి బియ్యం పిండిని తీసుకోండి. ఎప్పుడు తినే పునుగులే కాకుండా ఇలా పొడి బియ్యం పిండితో నే చెప్పిన విధంగా స్నాక్స్ని చేసుకొని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా తీసుకున్న ఈ బియ్యం పిండిలోకి ఇప్పుడు 1/4 కప్పుల పుల్లని పెరుగుని వేసుకోండి. అలాగే ఇందులో రుచికి తగ్గ ఉప్పుని వేసి ఒకసారి ఈ పిండిలో పెరుగంతా కూడా చక్కగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నీళ్ళని అన్నింటినీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఈ పిండిలో మనం ఆల్రెడీ పెరుగుని వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా వాటర్ పట్టవు. అలాగే ఈ రెసిపీలో పుల్లని పెరుగుని వేయడం వల్ల మళ్ళీ స్పెషల్గా ఇందులో వంట సోడాని వేసే పని కూడా ఉండదు. ఇక్కడ మనం పిండిని కలుపుతుండగా ఎవరైనా మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. పిండిలో ఎక్కువగా వాటర్ వేసి జారుగా కలుపుకోకుండా ఇలా చక్కగా కలుపుకొని దీనిపైన మూత వేసి 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఇక్కడ పిండి అనేది చక్కగా సెట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చేత్తో నలుపుతూ వేసుకోండి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన ఉంచుకున్న మసాలాని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నంతా కూడా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా దీన్ని కలుపుతుండగా చేతికి తగిలిన ఉల్లిపాయల్ని నలుపుతూ కలుపుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకవేళ మీరు కలుపుకున్న కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉన్నట్లయితే ఇంకో 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసి కలుపుకోండి. పిండిని మరీ గట్టిగా కలుపుకుంటే మనం వేసుకున్న పునుగులు కూడా గట్టిగా వస్తాయని గుర్తుంచుకోండి. ఇందులో తగినన్ని వాటర్ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చేలా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి వేడి చేసుకోండి. ఆయిల్ సరిగ్గా కాగిందో లేదో ఇలా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న దాంట్లో నుండి చిన్న చిన్న పునుగుల్లా కొద్ది కొద్దిగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా వేసుకున్న వీటిని అన్ని వైపులా కూడా చక్కగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. మీరు మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకున్నట్లయితే కలర్ వస్తుందే కానీ అవి సరిగ్గా వేగవని గుర్తుంచుకోండి. ఇవి ఇలా చక్కగా ఫ్రై అయి వీటికి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మిగతా పిండిలో నుంచి ఇలా సెకండ్ బ్యాచ్ని కూడా వేసి చక్కగా వేయించుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెను గుండ్రంగా తిప్పుతూ వేయించుకున్నట్లయితే ఈ స్నాక్స్ అనేవి లోపల వరకు కూడా చక్కగా వేగి చాలా టేస్టీగా ఉంటాయి. అంతే, ఇప్పుడు వీటిని వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయండి. ఎలాంటి సాస్తో కానీ చట్నీతో కానీ పని లేకుండా వీటిని ఇలాగే డైరెక్ట్గా తినేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. మీరెప్పుడైనా ఇలా పొడి బియ్యం పిండితో పునుగుల్ని ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేసి ఉండకపోతే ఈ వీడియోని చూసిన తర్వాత ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఉదయాన్నే టైం లేనప్పుడు ఇలా చట్నీతో పని లేకుండా
టేస్టీ బ్రేక్ఫాస్ట్ ని చేసుకుని మీ ఇంట్లో వాళ్ళందరితో కలిసి హ్యాపీగా తినేయండి. మరి మీకు ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.